మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత హీట్ ఎక్కింది. రేపా ఎల్లుండా ఎప్పుడు రాబోతుంది నోటిఫికేషన్ అనేటువంటి ఒక క్యూరియాసిటీ మాత్రం నాయకుల్లో కనిపిస్తా ఉంది, ఇటు ప్రజల్లో కూడా కొంతవరకు ఉంది. మరోవైపు నిరుద్యోగులు ప్రభుత్వం పైన ఒక తిరుగుబావుటాకు సిద్ధమైతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ రిపీట్ కాకూడదు, కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రాకూడదని ఏకైక ఎజెండాతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఓవైపు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ యాడ్స్ తోటి లేకపోతే కొంత యూట్యూబ్ ఛానళ్ళను కొని కొన్నిటితో మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీ నమ్మట్లేదు. దళిత బంధు టీఆర్ఎస్ పార్టీ కొంపు ముంచింది. ఇక అలాగే గృహలక్ష్మి పథకానికి సంబంధించినటువంటిది ఒకటి ఆడియో వచ్చింది. ఆ ఆడియోలో 30,000 కమిషన్ అడుగుతా ఉన్నాడు. గృహలక్ష్మి పథకం ఇప్పించినందుకు 30,000 కమిషన్ అడుగుతా ఉన్నాడు. అలా నీకు నీకు శాంక్షన్ లెటర్ వచ్చింది, అది వచ్చింది, నేనే చేసిన పైసలు ఇవి అని అడుగుతా ఉన్నాడు. ఆ ఆడియోస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా కొంతమంది లలిత కళలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ నేను ప్రధానంగా మీతో ఒక మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, ఇది ఒక్కసారి విందాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాట ఒక్కసారి అసెంబ్లీలో అంటే శాసనసభలో, ఇక శాసనసభ అంటే ఇక తెలంగాణ గుండెకాయ కదా. ఈ గుండెకాయలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట మాట్లాడిండు. ఆ మాటను వినిపించిన తర్వాత అసలు దాంట్లోకి పోదాం. ముంబై, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కంటే సరాసరి ఆదాయం తెలంగాణలోనే ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడి రోజు మన స్థానం ఎక్కడో ఉన్నది అధ్యక్ష. ఏర్పడి నుంచి నేటి వరకు మనం పెద్ద రాష్ట్రాలలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఏ రాష్ట్రం నుంచి అయితే మనం విడిపోయినామో, ఎవరైతే మనం ఎగసక్కారు పలికినరో, మీకు పరిపాలన రాదు, మీకు ఇచ్చేత కాదు అచ్చేత కాదు అన్నారో, వాళ్ళ పరిక్యాప్ట 2,19,000 అధ్యక్ష, మన పరిక్యాప్ట 3,12,000. రైట్. మనము దేశంలోనే నెంబర్ వన్ పరిక్యాప్ట ఉంది మనకి. మనం అది సాధించిన మనకు పరిపాలన రాదన్నారు. మన పర్ క్యాపిట అంటే ఏంటంటే ఒక మనిషికి తలసరి ఆదాయం ఎంత ఉంది అనేది పర్ క్యాపిటాకి సంబంధించినటువంటి అంశం. అయితే ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి ఏంటంటే 312,000 రూపాయలు పర్ క్యాపిటా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషికి ఇగో ఇంత ఆదాయం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. పర్ క్యాపిటా ఇగో ఇంత ఉంది, ఆయన ఆర్థికంగా పుష్టిగా ఉన్నాడు. ఒక మనిషికి ఒక ఇంట్లో 4 ఉన్నారనుకుందాం. 4 ఉంటే ఇంటూ 4 12,48,000 అంతే కదా? అంతే. 12,48,000 రూపాయలు ఒక ఇంటికి ఆదాయం ఉంది. మనము తెలంగాణనే దేశంలో నెంబర్ వన్, అన్ని రాష్ట్రాల కంటే మనది గొప్పది అనేటువంటి మాట చట్టసభలో చెప్పిండు. అనేక సార్లు కూడా చెప్తా ఉన్నారు పర్ క్యాపిటా మనది చాలా పెద్దగా ఉంది, పర్ క్యాపిటా పెరిగిపోయింది, మనం బంగ్లాదేశ్, నేపాల్ కంటే కూడా మన పర్ క్యాపిటా ఎక్కువ అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అవును కదా, ఇదే కదా. రైట్. అంటే ఒక ఇంటి ఆదాయం, ఒక 4 ఉన్నటువంటి 4 కుటుంబం మీద ఇంత అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సేమ్ ఒక ఇంటికి ఇంత ఆదాయం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు కదా. నిన్న నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్దాం. ఇక్కడ డ్రాప్అవుట్లకు బ్రేకు, చదువులిక ఫాస్ట్ అని చెప్పి బ్రేక్ఫాస్ట్ విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి పథకం ఇది. మేము ఇంట్లో తినే టిఫిన్లనే స్కూల్లో రోజుకు అద్భుతమైనటువంటి టిఫిన్లు, అద్భుతమైనటువంటి కథ, ఇక డ్రాప్అవుట్లు ఉన్నాయనే విధంగా నిన్న నమస్తే తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఒక కుటుంబానికి ఇంత ఆదాయం ఉన్న తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఎందుకు పెట్టుకోలేకపోతారు? కనీసం పొద్దున టిఫిన్ కూడా పెట్టాలా? కాదు, ఇంత ఆదాయం ఉన్న కుటుంబం తమ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? అది అంటే ఈ బ్రేక్ఫాస్ట్ లేకనే డ్రాప్అవుట్లు అయితే ఉన్నాయని చెప్పి నమస్తే తెలంగాణ చెప్తుంది. కేసీఆర్ ఏమో ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెరిగింది, ప్రతి కుటుంబంలో తలసరి ఆదాయం పెరిగిందని చెప్తా ఉన్నాడు. ఆయన లెక్కల ప్రకారమే 12,48,000 రూపాయలు ఒక కుటుంబానికి ఆదాయం. నలుగురుంటే మరి వాళ్ళ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టుకోలేనంత బీదరికంలో ఉన్నారా? అయితే నువ్వు చెప్తున్నటువంటి మాట కేసీఆర్ తల్లిదండ్రులకు తమ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టే స్తోమత లేదన్నా కరెక్ట్ లేదు అని అంటే ఇదన్న తప్పు, పర్ క్యాప్టన్ అన్న తప్పు.
మీకు అర్థమైందా? అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేసింది, మళ్ళీ ఏమన్నా చేయాలి? ఒకసారి పబ్లిక్ ని అడుగుదాం. ఒకసారి మీకు అర్థమైందా అన్న, మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయన్న. చూడండి ఒకసారి, అవును ఒకసారి చెప్పండి. ఇప్పుడు అంత ఆదాయం ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆదాయం కలిగింది, దేశంలోనే నెంబర్ వన్ మనం అని చెప్తా ఉన్నాడు కదా, మరి 12 లక్షల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి టిఫిన్ పెట్టుకోలేదు, టిఫిన్ పెట్టే స్తోమత ఎందుకు లేకుండా పోయింది? నీ 12 లక్షల ఆదాయం అన్న తప్పు కావాలి? లేకపోతే ఈ టిఫిన్ పెట్టేదన్న కరెక్ట్ అయి ఉండాలి. అర్థమైంది, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకోటి ఏం చేసిండు, కేసీఆర్ చెప్పినటువంటి పర్ క్యాప్టా మాయాజాలం. పర్ క్యాప్టా ఏందనంటే, అసలు కేసీఆర్ చెప్తుంది ఏంటంటే, తెచ్చినటువంటి అప్పులను వీళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన, తెలంగాణ రాష్ట్రంలో తెచ్చినటువంటి 5 లక్షల కోట్ల అప్పులు, ఆ తర్వాత ఒక 18 లక్షల బడ్జెట్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తలకు నేను ఖర్చు పెట్టినా అని చెప్పుకొచ్చిండు. ఆ ప్రతి తల ఖర్చు పెట్టిన కాబట్టి ఖర్చు పెట్టింది గింత అని చెప్పి, ఒక్కొక్క తలకు 312,000 రూపాయలు ఖర్చు పెట్టినని ఇదే వాళ్ళ ఆదాయం అని చూపిస్తున్నాడు అన్నట్టు. అప్పులను ఆదాయంగా చూపిస్తున్నాడు కేసీఆర్, ఇది పర్ క్యాపిటా అని చెప్తా ఉన్నాడు. ఇక రెండో విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి 312,000 రూపాయల ఇన్కమ్ ఉంది పర్ క్యాపిట, అంటే ఏడాదికి అంత ఇన్కమ్ ఉందని చెప్పినావు కదా, తలసరి ఆదాయము. మరి గృహలక్ష్మి పథకంలో ఈ ఒక ఇంటికి 12,48,000 ఆదాయం ఉందని చూపిస్తున్నటువంటి నువ్వు, గృహలక్ష్మి సర్టిఫికేట్ గృహలక్ష్మికి అప్లై చేసుకోవాలంటే 2 లక్షల రూపాయలు ఇన్కమే ఉండాలని చెప్తా ఉన్నావు కదా, మరి తెలంగాణలో అర్హుడేవుడున్నాడు ఇంకా? ఇక అర్హులే లేరు. ఇక అట్లా చూసుకుంటే ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే వీళ్ళు అర్హులే లేరు. ఇక నేను ఇది బాగా అర్థం చేసుకోండి ప్రజలారా, కేసీఆర్ మాయాజాలం ఎట్లుందనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈ రకంగా మన పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అంటే ఇంట్లో పెట్టలేని స్తోమత లేదు, కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పెట్టి పిల్లలను చదివిస్తున్నావు అని చెప్పి చెప్తారు. సిగ్గుండాలే ముఖ్యమంత్రి గారు, మీకు చెప్పడానికి కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఇంకెవరైనా కానీ మీకు సిగ్గుండాలి కదా, పిల్లలకు పెడుతుంది బ్రేక్ఫాస్ట్ నీవు అర్ధాకలితో కడుపులోకి వస్తుంది, అర్ధాకలితో స్కూళ్ళకి వస్తున్నట, ఇన్ని లక్షల ఆదాయం ఉన్న కుటుంబం అర్ధాకలితో ఎట్లా పంపిస్తా ఉందా పిల్లల్ని చెప్పు. అంటే నువ్వు చెప్పిన మాటలు దొంగ మాటలు, నువ్వు చెప్పిన మాటలు దొంగ మాటలు అన్నట్టు. ఈ రకంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు కేసీఆర్. మీరు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి అన్న, మళ్ళీ చేద్దాం, ఏం కాదు.